శ్రీరామకృష్ణ సమర్థ దేవాయ సద్గురుదేవాయ వెల్కమ్ టు సాందీపినీ గురుకుల్ జై గురుదేవ్ అధ్యాయం పదకొండు కంటిన్యూషన్ ప్రేమ స్వరు శ్రీ ర ఈరోజు టాపిక్ ద్వాదశ రాశి నవగ్రహ అష్టోత్తర శత నక్షత్ర పాద యజ్ఞం గాయత్రి మంత్రంతో పాటుగా గురుదేవులు అందించిన యజ్ఞాలు దీప యజ్ఞాలు కొన్ని కొన్ని సందర్భాలలో యుగ యజ్ఞాలను చేయించేవారు అయితే కొంతకాలం క్రిందట గారుండే ఇంటిలో సాయంత్రం వేళలో ఒక యజ్ఞకుండం పెట్టించి దానిపైన ఐదు దీపాలు వెలిగించి ఐదు అగరబత్తీలను వెలిగించి రోజుకో రకమైన సాధనలు చేయించేవారని ముందు పేజీలో చదువుకున్నాం కాలక్రమంలో దాదా గురుదేవులు వచ్చారని కొన్ని విశేషమైన సూచనలు ఇచ్చారని చదువుకున్నాం సూచనల అంతరార్థం ఏమిటనేది ఇతమిద్దంగా తెలియదు కానీ ఆ తరువాత కాలం నుండి మాస్ట్రిగారు చేయించే యజ్ఞాలన్నీ మహాకాల యజ్ఞాలుగానే జరిగాయి ముందుగా మహాకాల యజ్ఞము అంటే ఏమిటో తెలుసుకుందాం ప్రకృతిలోని శక్తులకు సాధకుల అవసరాలకు మధ్య సమన్వయకర్తగా యజ్ఞ విద్య ఉపయోగపడుతుంది మనిషి ఉపయోగించుకునే ప్రముఖమైన శక్తులన్నీ ద్వాదశ రాసులలో ఉండే ఇరవై ఏడు నక్షత్రాల యొక్క నూట ఎనిమిది పాదాల నుండి నవగ్రహముల ద్వారా లభిస్తాయి ఇంకా కాలగణన కూడా వీటి మీదనే ఆధారపడి ఉంటుంది అందుచేత వీటన్నింటి మీద సమగ్రమైన అవగాహనను పొంది అవసరాన్ని బట్టి సమయానుకూలంగా ప్రకృతిగతమైన మార్పులు చేసుకునేందుకు ఈ యజ్ఞం ఉపయోగపడుతుంది ఈ యజ్ఞంలో అతి కీలకమైన పాత్ర వహించేది పన్నెండు ఇటుకలు ఇవి ద్వాదశ రాసులకు సంకేతాలు మాత్రమే కాక మన శరీరంలో ద్వాదశ రాసులకు సంకేతాలైన పన్నెండు విభిన్న అంగాలకు ప్రతీకలు తరువాత యజ్ఞకుండం మీద ఎనిమిది దిక్కులలో ఎనిమిది దీపాలు కుండం మధ్యలో ఒక దీపం వెలిగిస్తారు ఈ తొమ్మిది దీపాలు నవగ్రహ దీపాలకు ప్రతీకలు జగద్గురు ఆదిశంకరాచార్య విరచిత గురు పాదుకాస్తవం చదువుతూ యజ్ఞకుండానికి పూజ చేయాలి అలాగే ఈ నవగ్రహాలు మానవ శరీరంలో ఏ ఏ భాగాలలో ఉన్నాయో చెప్తూ బ్రహ్మమురారి శ్రీపురాంతకారి భాను శశి భూమి సుతో బుధశ్చ శుక్ర శని రాహు కేతవహ సర్వేగ్రహ శాంతి కరాభవంతు అనే నవగ్రహ శ్లోకం చదువుతూ శరీరంలో ఆ నవగ్రహాల ఉనికిని దర్శించాలి మిగతా కర్మకాండ అంతా యథావిధిగా గాయత్రి యజ్ఞంలానే చేస్తారు ఈ యజ్ఞం ద్వారా గ్రహ నక్షత్రముల వలన వచ్చే సమస్యలు నివారించబడి వ్యక్తి జీవితం శాంతి సౌభాగ్యాలతో ఉండగలదని ఇంకా సర్వమానవ కళ్యాణం ఈ యజ్ఞం వల్ల జరుగుతుందని మాస్టర్ గారు యజ్ఞ నిర్వహణ సమయంలో తమ ప్రవచనాలలో చెప్పేవారు ముఖ్యంగా దేశ భవిష్యత్తును మార్చగలిగిన శక్తి గాయత్రి యజ్ఞానికి ఉందని ఈ యజ్ఞం ఒక ఆయుధం లాంటిదని ప్రకృతి వైపరీత్యాలను వారి నుండి రక్షణ పొందడానికి ఇది ఒక దివ్యాయుధమని దీనివలన వాతావరణ కాలుష్యం జరిగి వ్యక్తి వ్యక్తిలో సద్బుద్ధి ప్రవర్ధన మరియు విశ్వ కళ్యాణం జరిగి తీరుతుందని చెప్తూ ఈ యజ్ఞాన్ని ఒక ఉద్యమంలాగా గ్రామ గ్రామాలలో నిర్వహించినట్లయితే వ్యక్తికి సమాజానికి శ్రేయస్సు కలుగుతుందని చెప్పటం జరిగింది ద్వాదశ రాశి నవగ్రహ అష్టోత్తర శత నక్షత్రపాద మహాకాల యజ్ఞ విధానం పుస్తకాన్ని తయారు చేసి అచ్చు వేయించాలని అనుకుంటుండగా శ్రీమతి వరలక్ష్మి గారు ఆ పనిని తాము చేయిస్తామని ఈ మహాకాల యజ్ఞం చిలకలూరుపేటలో చేయమని మాస్టర్ గారిని అడిగారు చిలకలూరుపేటలో మొదటగా గాయత్రి యజ్ఞాలను ప్రారంభించిన వారు శ్రీ మధ్య వెంకటేశ్వర్లు వరలక్ష్మి గారి కుటుంబము వీరి కుటుంబంలో పిల్లలు పెద్దలు అందరూ ఎంతో శ్రద్ధతో జపాలు సాధనలు చేయటంతో పాటుగా మాస్టర్గారి పట్ల అనన్య భక్తి శ్రద్ధలు కలిగి ఉండేవారు వీరి కుమార్తె వనజ జన్మదిన సంస్కారం చేసిన మాస్టర్ గారు ఆ రోజు అనేక మందికి దీక్షలనిచ్చారు ఆ తరువాత వారు వెయ్యే ఎనిమిది కుండాలలో మహాకాల యజ్ఞం చెయ్యాలనే సంకల్పం స్వీకరించి గారి అనుమతితో వేలాది మంది సాధకులను తయారు చేసి వారి చేత ఈ యజ్ఞం కోసం లక్షల సంఖ్యలో జపాలు చేయించారు పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో ఆర్వీఎస్ హైస్కూల్ ఆవరణలో యజ్ఞానికి అన్ని ఏర్పాట్లు చేశారు మొదటిసారి ఇంత భారీగా జరుగుతున్న యజ్ఞానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు ముందు రోజు నూట ఎనిమిది కలశాలతో స్త్రీ పురుషులు యావన్ మంది పసుపు వస్త్రాలు ధరించి ఊరేగింపుగా వచ్చి హైస్కూల్ ఆవరణలో కలశాలను స్థాపించారు అనంతరం కలశ పూజ యథావిధిగా చేశారు మరునాడు ఉదయం ఎనిమిది గంటలకే మాస్టర్ గారు యజ్ఞశాలకు విచ్చేసి యజ్ఞం ప్రారంభించారు సరిగ్గా అదే సమయానికి మహాకాలయజ్ఞ పుస్తకాన్ని అచ్చు వేయించి ఈ యజ్ఞంలోనే దానిని పూజ్యశ్రీ మాస్టర్ గారి చేత ఆవిష్కరింపచేశారు అత్యంత సుందరంగా తయారై వచ్చిన ఆ పుస్తకాన్ని చూసి మాస్టర్ గారు ఎంతో ముచ్చట పడిపోయారు ద్వాదశ రాశి నవగ్రహ అష్టోత్తర శత నక్షత్రపాద యజ్ఞము ఒక వెయ్యి ఎనిమిది కుండీలలో స్వయంగా మాస్టర్ గారే నిర్వహించిన ఈ యజ్ఞం ఎంతో భవ్యంగా జరిగింది అందరూ దివ్య లోకాలలో విహరించినంత ఆనందాన్ని పొందారు దీని తరువాత పూజ్యశ్రీ మాస్టర్ గారిచ్చిన అనన్య ప్రేరణతో అశేష ప్రజానీకంతో గాయత్రీ మంత్ర అనుష్ఠానాలు చేయించి నర్సారావుపేట పట్టణంలో స్థానిక మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో కార్తీక పూర్ణిమ నాడు పద్నాలుగు నవంబర్ పంతొమ్మిది వందల తొంభై ఏడవ తేదీన శుక్రవారం ఉదయం ఏడు గంటలకు ఒక వెయ్యి ఎనిమిది కుండీలలో ఎస్ఎస్వై గురూజీ శ్రీమతి రాఘవమ్మ గారు ఈ ద్వాదశ రాశి అష్టోత్తర శత మహాకాల యజ్ఞంను మాస్టర్ గారితో చేయించారు ఈ మహాయజ్ఞంలో ఒక వెయ్య ఎనిమిది దంపతులు కూర్చొని భక్తి ప్రపత్తులతో యజ్ఞం చేసుకున్నారు వేలాది మంది ఈ మహాయజ్ఞాన్ని వీక్షించారు ఎంతో శ్రద్ధతో క్రమశిక్షణతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎస్ఎస్వై గురుజీ శ్రీమతి గారిని మాస్టర్ గారు మనసారా అభినందించారు తరువాత కాలంలో శ్రీమతి శ్యామల గారు కలిసి గుంటూరులో మాస్టర్ గారి ఆధ్వర్యంలో మూడు పాటు ఈ మహాకాల యజ్ఞంలను చేసి భగవంతుని పనిలో భాగస్వాములైనారు అసలు యజ్ఞమనేది సమాజం పట్ల మనం రుణమును తీర్చుకోగలిగే ఒక అద్భుతమైన పుణ్యకార్యం యజ్ఞాల వలన యావత్ ప్రపంచమును సుగంధభరితం చేయటానికి హోమములో వేసే హవనద్రవ్యము నెయ్యి ఎండు కొబ్బరి ఇవంతా సకల ప్రాణులకు పుష్టిని రోగనివారక శక్తిని అందించటానికి తద్వారా సద్భావనలను ఉత్పన్నం చేయటానికి ఎంతో దోహదపడతాయి ఇలా ఈ మహాకాల యజ్ఞ పరంపర నిర్దిష్టమైన వరవడిలో వివిధ ప్రాంతాలలో విజయవంతంగా స్థానిక కార్యకర్తల శ్రద్ధతో అనూహ్యంగా ముందుకు వెళ్ళిపోసాగింది ఇలాగే రేపల్లెలో భగవాన్ శ్రీ సత్యసాయి ఉన్నత పాఠశాల ఆవరణలో పూజ్యశ్రీ శ్రీరామకృష్ణ మాస్టర్ గారు ఈ మహాకాల యజ్ఞాన్ని చేయటం జరిగింది ఇందుకోసం అక్కడి కార్యకర్తలు శ్రీ శాంతారావు శ్రీ మణికుమార్ రమణకుమారి సీత మొదలైన వారి అకుంఠిత దీక్షా దక్షతలతో శ్రమించారు అందుచేత కార్యక్రమం కూడా ఎంతో అపూర్వంగా జరిగింది ఈ కార్యక్రమం చేసిన కొంతకాలం తరువాత రేపల్లె దగ్గర ఉన్న కొత్తపాలెంలో పూజశ్రీ విద్యా చంద్రవిద్యా కేంద్రమనే పేరుతో శ్రీ అగస్త్యాశ్రమాన్ని ఆశ్రమాన్ని అనేది ప్రకృతి ప్రసాదించిన ఒక నియతి ఇలాగే అమలాపురం ఒంగోలు వేటపాలెం ఓడరేవు మార్కాపురం గుంటూరు హైదరాబాద్ ఇంకా అనేక ప్రాంతాలలో స్థానిక కార్యకర్తలు అత్యంత శోభాయమానంగా అత్యంత సరళమైన ఈ మహాకాల యజ్ఞాలను నిర్వహించటం అపూర్వం నెక్స్ట్ టాపిక్ ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనం మార్కాపురంలో కూడా ఈ మహాకాల యజ్ఞాన్ని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో చేశారు యజ్ఞం అయిపోయిన మరునాడు మాస్టర్ గారు శ్రీశైలం వెళ్ళి అక్కడ నుండి శ్రీశైలం అడవులలో ఉన్న ఇష్టకామేశ్వరి అమ్మవారిని చూడాలన్నారు అప్పటికప్పుడే శ్రీ సునందనరావు గారు శ్రీశైలం వెళ్ళటానికి రెండు కార్లు సిద్ధం చేశారు శ్రీశైలం అడవులలో అమ్మవారిని చూడాలంటే చాలా లోపలికి వెళ్ళాలి బాట బాగా అనుభవం ఉంటేనే తప్ప లోపలికి వెళ్లటం చాలా కష్టం శ్రీ పూర్ణానంద స్వామి శిష్యులైన శ్రీ గంజాం విజయకుమార్ గారు శ్రీ వారి ఆశ్రమంలో ఉన్న ఆ బాట తెలిసిన ఇద్దరు కోయవాళ్లను అక్కడికి వెళ్ళటానికి సహాయంగా తీసుకువచ్చారు శ్రీ మాస్టర్ గారితో పాటు మా వారు శ్రీ రామసుబ్బయ్య విజయకుమార్ వాళ్ళు మాత్రమే వెళ్లారు అమ్మవారికని పసుపు కుంకుమ పువ్వులు కొబ్బరికాయలు ఇంకా ఆ రాత్రి వీళ్ళు తినటానికని పులిహోర పెరుగన్నము తీసుకుని ఉదయాన్నే బయలుదేరారు ఆ రోజులలో దోవ సరిగ్గా ఉండేది కాదు నడవటం కూడా చాలా కష్టమే ఇంకా పైన ఆ రోజున భరించలేనంత ఎండగా ఉంది ఆ ఎండ భరించలేక మాస్టారు వరుణావాహన చెయ్యండి సత్యనారాయణ గారు అన్నారు తక్షణమే శ్రీ సత్యనారాయణ గారు వరుణావాహన మంత్రం చదువుతూ వరుణదేవుణ్ణి ఆహ్వానించారు అంతే ఓ పది నిమిషాలలో ఆకాశం మేఘావృతమే కుంభవృష్టిగా వర్షం కురిసింది అలా వర్షం కురవటం అనేది మాస్టర్ గారి వాక్శక్తి ప్రభావమే తీసుకువెళ్లిన పదార్థాలన్నీ తడిసిపోయాయి అయితేనేం వాతావరణం చల్లబడిపోయింది అందరికీ హాయిగా అనిపించింది ఎలాగైతేనేం సాయంత్రానికంతా వారు అమ్మవారి దగ్గరకు వెళ్లారు చాలా చిన్న గుడి వంగి లోపలికి వెళ్ళాలి గుడిలో నుండి అమ్మవారిని పైకి తెప్పించి మాస్టర్ గారే స్వయంగా అమ్మవారికి పూజ చేసి కొబ్బరికాయలు కొట్టి నివేదన చేసి కాసేపు ధ్యానంలోకి వెళ్ళిపోయారు అమ్మతో మనసారా మాట్లాడుకుని ఉంటారు ఆమె ఏదో పెద్ద ప్రణాళికే ఇచ్చి ఉంటుంది అదేమిటో మనకు తరువాత తెలుస్తుంది ఇంతలో చీకటి పడింది అదే సమయానికి కోయవాళ్లు వచ్చి నెగళ్లు వేశారు స్వామి జాగ్రత్తగా ఉండండయ్యా పులులు అవి వస్తూ ఉంటాయి అని హెచ్చరించారు ఆ రాత్రంతా ఎవ్వరూ నిద్రపోలేదు గారు చెప్పే మాటలు వింటూ మధ్య మధ్యలో నిద్ర జోగుతున్నారు తెల్లవారుజామైంది లేచి అమ్మకు ఆరతి ఇమ్మని చెప్పారు మాస్టర్ గారు లోపల ఆరతి ఇస్తుండగా బయటవేసిన నెగళ్ళ నుండి టాప్ ఠాప్ఠామని పెద్ద పెద్ద శబ్దాలు వచ్చాయి గుడిలో వెలిగించిన ఆరతిలో నుండి ఒక వెలుగు నేరుగా వెళ్లి ఆ యజ్ఞకుండంలో కలిసిపోయింది అందరూ ఆ దృశ్యాన్ని చూసి తరించారు తెల్లారిపోయింది ఇంకా అందరూ తిరుగు ప్రయాణమయ్యారు త్రోవలో అడిగారు హారతి సమయంలో అంత శబ్దాలు ఎందుకు వచ్చాయి అని మాస్టర్ గారు చెప్పారు ప్రతిరోజు ఈ సమయంలో శ్రీ వారు వచ్చి అమ్మకు ఈ వాళ్ళ అలా యజ్ఞంలో ఆహుతినిచ్చారు ఆ శబ్దం అదే అన్నారు ఆ మాటలు వింటూనే అందరూ పులకించిపోయారు ఆ మహనీయుని ఉపస్థితి అలాగైనా లభ్యమైంది కదా అని ఆనందించారు ఆ తరువాత కాలంలో ఇష్టకామేశ్వరి దర్శనానికి వేలాది మంది వెళ్ళి వస్తున్నారు మార్గాన్ని బ్రహ్మాండంగా తయారు చేయించారు ఇప్పుడదంతా సరళతరమైపోయింది నెక్స్ట్ టాపిక్ పృథ్వీతత్వ జాగరణ పూజ్య శ్రీ మాస్టర్ గారు పంచతత్వ సాధనను గురించి చెప్తూ ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలం నుండి తిరుమల వరకు షట్చగ్ర జాగరణకు సంబంధించిన ఏడు ఆధ్యాత్మిక శక్తి కేంద్రాలు ఉన్నాయి పంచతత్వాలకు సంబంధించి మొదటగా శ్రీశైలం పృథ్వీతత్వానికి ప్రతీక ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవ స్థానంలో ఉన్న శివశక్తుల ప్రచండ దివ్యశక్తి కలిగిన శ్రీ మల్లికార్జున స్వామి శక్తిపీఠానికి ప్రసిద్ధి చెందిన బ్రహ్మరాంబాదేవి కలిసి ఉన్న సిద్ధక్షేత్రం శ్రీశైలం పృథ్వీతత్వ సాధనకు అనుకూలమైన పవిత్ర పుణ్యక్షేత్రం అందుచేత పంచతత్వ సాధనలు చేయించటానికి మాస్టర్ గారు ఒక చక్కటి ప్రణాళికను రూపొందించి వాటికి తగిన సాధనలను కూడా తయారు చేశారు మొదటగా పృథ్వీతత్వానికి సంబంధించి శ్రీశైలంలో సాధనా శిబిరం ఏర్పాటు చేయబడింది ఈ శిబిరంలో సర్జాన్ ఉడ్రూఫ్ గారు వ్రాసిన సర్పెంట్ పవర్ తంత్ర అనే పుస్తకాలతో పాటు శ్రీచక్రంలో ఉన్న సర్వానందమయ సర్వసిద్ధిప్రద సర్వరోగహర చక్రం వరకు శరీరంలో ఏ ఏ భాగాలలో ఈ సాధనలు ఎలా చెయ్యాలనేది సప్తర్షి ఆశ్రమంలో టూకీగా చెప్పారు తరువాత ఆ సాధనలకు సంబంధించిన చాటులను తయారు చేయమన్నారు వాటిని చూపిస్తూ శిబిరంలో క్లాసు చెప్పటానికి సులువుగా ఉంటుందని చెప్పారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నవంబర్ పంతొమ్మిది నుండి ఇరవై రెండవ తేదీ వరకు శ్రీశైలంలో పృథ్వీతత్వ జాగరణ శిబిరం జరిగింది దాదాపు తొంభై మంది సాధకులు ఈ శిబిరంలో పాల్గొని శ్రీచక్రానికి సంబంధించిన మూడు రకాలైన ఆధ్యాత్మిక సాధనలను నేర్చుకున్నారు అయితే కాలేజీలో అత్యవసర పని ఉన్నందున మాస్టర్ గారు ఈ శిబిరానికి రాలేదు శ్రీ రామసుబ్బయ్య నేను మాస్టర్ గారిచ్చిన సూచనల ప్రకారం ఈ శిబిరాన్ని నిర్వహించాం ఈ శిబిరంలో శ్రీచక్రం చక్రవర్తి యంత్రం సీక్రెట్ డాక్టర్లను ఒకదానితో ఒకటి సమన్వయపరుస్తూ మూలాధార చక్రంతో వీటికి గల సమన్వయాన్ని వివరిస్తూ మాస్టర్ గారిచ్చిన క్యాసెట్లను ముందుగా వినిపించి ఆ పైన ప్రత్యక్షంగా చార్టులను చూపిస్తూ వాటి సాధనలను చేయించాను అపూర్వమైన సాధనలతో అనుభూతులతో ఎంతో సరదాగా జరిగిన ఈ శిబిరంలో చివరి రోజున అందరి కోరిక మేరకు ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనానికి వెళ్లటం నిజంగానే ఒక అదృష్టం అంతేకాకుండా ఆ తల్లి సమక్షంలో దుర్గాసప్తసతి పారాయణ చేసి ముద్గౌదనం నివేదన చేసి అనంతరం ఎంతో వైభవోపేతంగా గాయత్రి యజ్ఞం చేసి అమ్మ సమక్షంలో ఆ ఆహ్లాదకరమైన వాతావరణంలో అందరం కలిసి సరదా సరదాగా ఆనందాన్ని పంచుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేయటం అనే ఆ దృశ్యం జీవితంలో మర్చిపోలేని క్షణాలు అలా అందరూ కలిసి క్యాంపులు చేయటం పాఠ్యాంశాలను చెప్పుకోవటం శిబిరాలను చక్కటి క్రమశిక్షణతో నిర్వహించుకోవటం ఇవంతా నేర్పించటానికే మాస్టర్ గారు తాము రాకుండా మేమెలా చేసుకోవాలో అప్పటినుంచే నేర్పించారు శ్రీశైలంలో శిబిరం ముగించుకుని అందరం గుంటూరుకు వచ్చాం శ్రీశైలం శిబిరంలో జరిగిన కార్యక్రమాన్ని ఎప్పుడు ఏం జరిగింది ఎలా జరిగిందనేది చెప్పబోతుండగా స్వయంగా దగ్గరుండి చేయించినట్లుగా ఆ విషయాలను మాస్టర్గారు చెప్పటం చూసి అందరం అవాక్కైపోయాం అంతటి సర్వజ్ఞులు మన మాస్టర్ గారు మాస్టర్ గారితో ఉండే చాలామందికి ఇలాంటి అనుభవాలు సర్వసాధారణమనే చెప్పాలి తరువాత అందరినీ కూర్చోబెట్టి డిసెంబరు నెలలో జరగబోయే సహస్రకుండి యజ్ఞాలతో పాటు పృథ్వీతత్వ సాధన శిబిరాలు అన్ని ప్రదేశాలలో జరగాలని ముందుగా ఆశ్రమాలలో తర్వాత మిగిలిన గ్రామాలలో జరగటానికి తగిన ఏర్పాట్లు చేసుకోమని ఆ రోజున సూచనలనిచ్చారు ఆనాడు మాస్టిగారిచ్చిన సూచనల ప్రకారం సహస్రకుండీ యజ్ఞాల పరంపర తీవ్ర గతితో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించేందుకు రకరకాల సాధనలు మంత్రజపాలు అనుష్ఠానాల పరంపరలను సప్తర్షి ఆశ్రమంలోనే కాక మిగిలిన ఆశ్రమాలలో కూడా నిష్టతో చేయించారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి రెండు వేల ఐదు వరకు సంవత్సరాల మధ్యకాలం ఎంతో శక్తివంతమైందని ఈ సమయంలో ఎవరు ఎంత నాటుకుంటే అంతగా విశ్వ ప్రణాళికలో భాగస్వాములను కావటమే కాకుండా సమస్త మానవజాతి యొక్క ప్రగతికి దోహదం చేసిన పుణ్య పరమార్థాన్ని పొందే అర్హత వస్తుందని ప్రతి ప్రవచనంలోనూ మాస్టర్ గారు చెప్తుండేవారు దాంతో అందరిలోనూ ఊహించలేనంత చైతన్యం కలిగింది చకచక సహస్రకుండి యజ్ఞాలు ఆశ్రమాలలో గ్రామాలలో పట్టణాలలో అత్యంత ఉత్సాహంతో చేయటం జరిగింది జై గురుదేవ్ జై హింద్ జై భారత్ జై జై మహాకాల్ ప్రేమ స్వరూప శ్రీ